కేఏ పాల్ రాజకీయాల్లో ఓ ఎంటర్టైనర్. నాకంతా తెలుసు, ప్రపంచం మొత్తం నా కనుసన్నల్లో నడుస్తుందనే అతి తెలివైన ఓ పాస్టర్. తాజాగా గడిచిన ఎన్నికల్లో విచిత్ర వేషాలతో ఓటర్లను ఆకట్టుకున్న కిలారీ ఆనంద్ పాల్ ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నాడు? అందరిలాగే తాను కూడా రెస్ట్లోకి వెళ్లాడా, లేదా ఏదైనా రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలాడా? తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. గత ఎన్నికల్లో తన కార్యకలాపాలతో నవ్వులు పోయించిన ఆనంద్ పాల్ మరోసారి తన వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టారు. కేఏ పాల్ అంటే చాలా ధనవంతుడు, ఎప్పుడూ వందలు వేల కోట్ల గురించి మాట్లాడతాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పెద్ద ధనవంతుడు, అమెరికాలో చాలా విలాసవంతమైన జీవితం గడుపుతాడనే ప్రచారానికి కేఏ పాల్ ఫుల్స్టాప్ పెట్టారు. అమెరికాలో తాను అతి సాధారణ జీవితం గడుపుతున్నట్టు, దీంతోపాటు తాను అమెరికాలో ఎక్కడ ఏ ఇంట్లో ఉంటున్నాడో ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. హ్యూస్టన్లో సాధారణ కట్టెల ఇంట్లో ఉంటున్నానంటూ ఈ నెల 17న అమెరికాకు వెళ్లిన పాల్ తాను అమెరికాలోని హ్యూస్టన్లో గత 30 సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని చూపించారు. అతి సాధారణంగా కర్రలతో కట్టిన ఇంటిలో ఉంటున్నానని చూపించారు. హ్యూస్టన్ చాలా అందమైన నగరమంటూ చుట్టూ పరిసరాల్ని చూపించారు. కాగా అమెరికాలో సుమారు 30 లక్షల మంది ఇండియన్స్ ఉంటున్నారని, అందులో ఎవరికీ ఇలాంటి కట్టెల ఇల్లు ఉండవని చెప్పారు. కాగా తన ఇల్లు సుమారు $60,000 విలువ ఉంటుందని చెప్పారు. చూసారా, నా వైఫ్ చెప్తే బాధపడుతుందని చెప్పలేదు. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటుంది. చూశారు కదా, ఇండియాలో విశాఖపట్నంలో మా మదర్ చనిపోయినప్పుడు నా వైఫ్ని చూశారు, ప్రెస్ మీటింగ్లో చూశారు, తను మాట్లాడదు. చూడండి, ఇది కూడా చీమలు. ఇలాంటి ఇల్లు మన ఇండియన్స్ 30 లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. 3 మిలియన్, 30 లక్షలు. ఎవరికి కూడా ఇంత సింపుల్ ఇల్లు డాలర్లు. $60,000 ఇదిగోండి, ఎక్కడికక్కడ పడిపోయిన ఇల్లు, 60-70 సంవత్సరాలు అయి ఉంటుంది కట్టి. అది ముందున అట్లా ఫ్రేమ్లాగా ఉంటుంది. ఇప్పుడు నమ్మారా, ఇది నేను 1989లో వచ్చాను హ్యూస్టన్కి. 30 సంవత్సరాలు అయింది కదా, నా ఏజ్ 30 లాగా ఉండదు కదా, 25-30 అనుకుంటారు అందరూ. ఏ 25 ఇయర్స్తోనైనా రన్ చేసేవాడిని, నా సెక్యూరిటీ కుర్రలతో గెలిచేవాడిని. అది కాదు ముఖ్యం, ఇక్కడ ప్రజలకు తెలియాలి నేను ఎక్కడ ఉంటున్నాను అన్నది. మీ అందరికీ తెలియాలి, $60,000 ఏ ఇండియన్ యావరేజ్ ఇక్కడున్నా 300,000, 5 టైమ్స్ బ్యాటరీలు ఉంటుంది. బీదలు అయితే కొంచెం వెల్ టు డూ ఇండియన్స్ ఉన్నారంటే $1 మిలియన్. అంటే ఇలాంటి ఇల్లులు 20 ఇల్లులు వస్తాయి, 60,000 అంటే. అది ఇప్పుడు ఇంకా పాడైపోయింది, మొత్తం బూజడిపోయి రూఫ్ పాడైపోయింది. ఈవేళ మెకానిక్లు వచ్చి దాన్ని ఏమంటారు, రూఫ్ చేసిన వాళ్ళు అది ఫిక్స్ చేయాలన్నారు. ఇది రియల్ లైఫ్, అర్థమైందా ప్రజలందరికీ?